ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. కళ్యాణ్ జ్యువెలర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ లో ఒక ఫ్లాట్ ట్రెండ్ ప్రస్తుతం నమోదవుతోంది. ఈవేళ ఉదయం మనకి అంతర్జాతీయ మార్కెట్ నుంచి, ఎస్పెషల్ ఏషియన్ మార్కెట్స్ నుంచి వచ్చిన పాజిటివ్ క్యూస్ నేపథ్యంలో చాలా స్ట్రాంగ్ గా మార్కెట్స్ వాళ్ళు ఓపెన్ అవ్వడం చూస్తున్నాం. ఆల్మోస్ట్ 120 పాయింట్స్ మీద ప్లస్ తో నిఫ్టీ ఓపెన్ అయింది. కాకపోతే ఏంటంటే, బట్ మనకి టైం గడిచే కొద్దీ కొద్దిగా ప్రాఫిట్స్ అన్ని కరిగిపోవడం మనం చూస్తున్నాం. ఒక దశలో 10,300 పాయింట్ దాకా నిఫ్టీ వెళ్ళడం వర్క్ అనిపించింది. అంటే ఇంట్రాడేలో 10,290 హై, బట్ అక్కడ నుంచి మార్కెట్స్ లో తిరోగమనం మనకు కనిపించింది. వచ్చిన ప్రతి రైజ్ ని అమ్మడానికి ఎక్కువగా ఇన్వెస్టర్స్ మొగ్గు చూపారు. 11,054 పాయింట్స్ దగ్గర యాజ్ ఆఫ్ నో దగ్గర ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సో 11,290 దాకా వెళ్ళి, బట్ సో మొత్తానికి అయితే లాభాలన్నీ కరిగిపోవడం మనం ఇవాళ ఉదయం చూస్తున్నాము. సో చూడాలి, బట్ యాజ్ ఆఫ్ నో అయితే 10,200 పైన నిఫ్టీ కొనసాగుతుంది. సెన్సెక్స్ లో కూడా ఆల్మోస్ట్ ఒక 110 పాయింట్స్ దాకా వీక్నెస్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఒక 46-47 పాయింట్స్ దాకా ప్లస్ లో ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా వీక్నెస్ మనకు కనిపిస్తుంది. ఆటో, మీడియా, ఫార్మా రంగ కౌంటర్స్ లో అమ్మకాలు ఒత్తిడి మనం రావడం చూస్తున్నాం. ఎస్పెషల్లీ బ్యాంకింగ్, ఫిన్సర్వ్, రియాలిటీ రంగ కౌంటర్స్ లో మాత్రం మనకి కొద్ది గొప్ప గెయిన్స్ కనిపిస్తున్నాయి. అన్నిటికంటే ఆశ్చర్యంగా గత కొద్ది రోజులుగా ఇండెక్స్ బాగా వీక్ గా పర్ఫామ్ చేస్తుంది. కాకపోతే బ్యాంకింగ్ స్టాక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ గెయిన్ లో కనిపిస్తుంది. బ్యాంక్స్ లీడ్ చేస్తున్నాయి మార్కెట్. ఇవాళ కూడా మనం చూస్తే లైక్ ఎన్బిఎఫ్సి స్పేస్ లు, బజాజ్ ఫినాన్స్, ఎంఎండ్ఎం ఫినాన్స్, ఐఎఫ్ఎల్ హోల్డింగ్స్, చోలా ఇన్వెస్ట్మెంట్ లాంటి స్టాక్స్ అన్ని కూడా 5-6% దాకా పెరగడం మనం చూడొచ్చు. అండ్ కొద్దిగా మనకి హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీ స్పేస్ ఏమో క్యాన్ఫి 9% దాకా లాభపడింది. రెప్కో కూడా ఆల్మోస్ట్ 7% దాకా పెరగడం చూస్తున్నాం. అయితే ఈ మధ్యకాలంలో బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ లైక్ అవెన్యూ సూపర్ మార్ట్స్, ఆర్బిఎల్ బ్యాంక్ లాంటి కౌంటర్స్ లో కూడా కొద్ది గొప్ప ఇవాళ గెయిన్స్ అయితే మనకున్నాయి. అండ్ బికాస్ మనకి క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ 1 మంత్ లోకి బ్రెండ్ క్రూడ్ తగ్గి దిగి రావడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లో కూడా కొనుగోళ్ల మద్దతు కొద్దిగా ఉంది. అటు వీక్ అవుతున్న కౌంటర్స్ ఏమో ఐబీ వెంచర్స్ ఉంది, క్యాడల్ హెల్త్ కేర్, ఓఎఫ్ఎస్ఎస్, బేయర్ లాంటి స్టాక్స్ లో 5-8% దాకా వీక్నెస్ ఉంది. సాస్కెన్ ఆల్మోస్ట్ రిజల్ట్స్ వీక్ గా ప్రకటించింది, దీంతో 12% నష్టపోయింది. తేజస్ నెట్వర్క్స్ లో కూడా 10% వీక్నెస్ చూస్తున్నాము. ఇక షుగర్ స్టాక్స్ గురించి అయితే చెప్పుకోవాల్సిన అవసరమే కనిపించట్లేదు. డైలీ ఒక అట్లీస్ట్ 5-10% లోయర్ సీలింగ్ దగ్గర స్టాక్స్ అన్ని పడిపోతున్నాయి. సో ఇంకా ఎక్కడ దాకా పతనం ఉంటుంది షుగర్ స్టాక్స్ లో అంటే మాత్రం చెప్పడం ఇప్పటికి ఇప్పుడు కష్టం కనిపిస్తుంది. మార్కెట్స్ లో ఒక జిగ్జాగ్ ట్రేడ్ ఉంది. ఆల్మోస్ట్ మనకి 110-120 పాయింట్ల లాభం నుంచి 14 పాయింట్స్ నష్టాల్లోకి జారుకున్నాం. అంటే ఆల్మోస్ట్ 130-140 పాయింట్ దాకా పీక్ నుంచి పతనం అయింది. సో నిన్న రాత్రి ఒకసారి చూస్తే డౌ జోన్స్ ఆల్మోస్ట్ 500 పాయింట్స్ డౌన్ లో ఉండింది. మేబీ ఇవాళ బిలో 10,000 రావచ్చేమో అని చెప్పి ఒక ప్యానిక్ సిచ్యువేషన్ లాంటిది నేను రాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు మార్కెట్స్ లో ఉండింది. కాదా డౌ జోన్స్ చాలా స్ట్రాంగ్ గా రికవర్ అయింది. మన మార్కెట్స్ లో కూడా ఇవాళ స్ట్రాంగ్ ఓపెనింగ్ ఉంది, బట్ సమ్మో నిలవదక్కోలేకపోతుంది. దేన్ని అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? నిన్నటి ప్యాటర్న్ మనం చూస్తే కనుక ఒక డౌజీ ప్యాటర్న్ అంటామండి మనం నిఫ్టీ పరంగా చూస్తే కనుక. సో మనకి లాస్ట్ 3 లోస్ కనుక చూస్తే కనుక ఫస్ట్ లో 10,198 ఉండింది. 8th 10th రోజు అంటే ఈ మంత్ 8th రోజు 10,198. అదేవిధంగా 11th రోజు అంటే 3 డేస్ లెటర్ 10,138 లోర్ అవటం చూసినాం. అండ్ నిన్నటి లో ఇస్ 10,102. సో ఈ లోవర్ లోస్ ఫార్మేషన్ ఎప్పుడు అవుతుంది అంటే జనరల్లీ మార్కెట్ సంబేర్ బాటమ్ ఏదన్నా సర్చ్ చేస్తున్నప్పుడు లోవర్ లోస్ అనేది మనం చూస్తాం. అండ్ ఇమీడియట్లీ బౌన్స్ అవుతా కూడా ఉన్నాయి అన్నమాట. సో నిన్నటి ప్యాటర్న్ ఇస్ డోజీ ఫార్మేషన్. సో దీని ఇండికేషన్ ఏంటి అంటే కనుక ప్రాబ్లీ నిన్నటి లో ఏదైతే ఉందో 10,102 అనేది ఒక స్ట్రాంగ్ బేస్ గా మనం పరిగణిస్తాం. సో 10,102 కట్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ వస్తుంది. అదర్వైజ్ మేబీ మార్కెట్ 10,100 నుంచి 20-డే మూవింగ్ యావరేజ్ అయితే 10,552 ఉందో ఆ రేంజ్ లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంది. సో మనకి ఎవ్రీ టైమ్ ఎక్స్పైరీ లాస్ట్ 1 అవర్ గానీ లేకపోతే ఎక్స్పైరీ రోజు గానీ వొలటాలిటీ ఉంటాం చూసాం. సో ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ అన్ని ఎక్స్పైరీ 2-3 డేస్ ముందు అవటం చూస్తున్నాం మనం. సో ఫర్ ఇన్స్టెన్స్ మనకి ఫార్మా స్పేస్ కానీ ఐటీ స్పేస్ కానీ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా మంచి కరెక్షన్స్ రావడం చూసాం. అండ్ ఈ రోజు కొద్దిగా రెస్పైట్ ఉంది. అదేవిధంగా మెటల్ స్పేస్ లో ఆల్రెడీ బయింగ్ వచ్చింది, అది కొద్దిగా సెల్ ఆఫ్ రావడం చూస్తాం. సో ఇలా సెక్టర్ రొటేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వొలటాలిటీ అనేది మనకి ఎక్కువ ఉంది. బట్ నెవర్దలెస్ ఐ థింక్ ఇవాళ గ్యాప్ ఫిల్లింగ్ ఏదైతే అయిందో ఇట్స్ ఎ గుడ్ సైన్ నా ఉద్దేశంలో. సో ప్రాబ్లీ ఐ థింక్ రేపు ఒకవేళ మార్కెట్ కనుక ఐ థింక్ గ్లోబ్ ఈవెంట్స్ కనుక కాంట్రిబ్యూట్ చేస్తే ఇక్కడ నుంచి కూడా 10,436 దాకా అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ఆల్ ఇన్ ఆల్ అబౌట్ 200 పాయింట్స్ కూడా నెక్స్ట్ 2 డేస్ ఆర్ 3 డేస్ లో అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ స్టేజ్ లో రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో బై ఆన్ డిప్స్ గా మనం చెప్పుకుంటాం. 10,100 కింద స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి. సో ఈ రోజు లో చూస్తే కనుక 10,159. సో అలాంటి డిప్స్ నెక్స్ట్ 1 or 2 డేస్ లో వస్తే కనుక
10,100 కింద స్ట్రిక్ స్టాప్ లాస్ పెట్టుకుని లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. ప్రాబ్లీ 10,436 గ్యాప్ క్రియేషన్ అవుతుందో 17th రోజు అది ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇందాక మీరు చెప్పినట్టు బ్యాంక్ నిఫ్టీ అనేది మంచి అవుట్ పర్ఫార్మెన్స్ అవటం చూస్తున్నాం ఫర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్. సో ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక స్వింగ్ లో ఏదైతే ఉందో అది ఇంకా బ్రీచ్ అవ్వలేదు, వేరాజ్ నిఫ్టీ ఆల్రెడీ నిన్న బ్రీచ్ అయింది. అండ్ స్వింగ్ లో బ్యాంక్ నిఫ్టీకి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 800 పాయింట్స్ కింద ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ మేబీ ఫైనాన్షియల్ స్పేస్ కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ప్రాబ్లీ నిన్నటి లో ఏదైతే ఉందో 24,780 ఆ లెవెల్ వస్తే కనుక ప్రాబ్లీ అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి 24,500 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 25,918 అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 800 పాయింట్స్ అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇంత బిగ్ మూవ్స్ మనం ఎందుకు చెప్తున్నాం 300-400 పాయింట్స్ అంటే కనుక రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది. సో ప్రాబ్లీ వొలటాలిటీని లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవడమే మనం యూజ్ చేసుకోవాలి. సో నిన్న 10,146 నీ దగ్గర నిన్న క్లోజ్ అయింది, ఇవాళ లో 10,160. సో నిన్నటి లోన్ అయితే నిన్నటి క్లోజింగ్ కట్ చేయలేకపోయింది, బట్ సమ్ ఇవాళ చాలా స్ట్రాంగ్ గా రికవర్ వచ్చినప్పటికీ అది నిలబెట్టుకోలేకపోవడం చూస్తున్నాం. రేపు ఎఫ్ఎండ్ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి మేబీ ఇప్పుడు ఏమైనా ఆప్షన్స్ లో ట్రేడ్ చేసుకునేందుకు ఏమైనా ఎనీ స్పెసిఫిక్ స్టాక్స్ ఆర్ ఇండెక్స్ లో ఆపర్చునిటీస్ ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే ఆప్షన్స్ పరంగా చూడాలి అంటే వెళ్ళం అనేది ఓకేనండి. నార్మల్ కండిషన్స్ లో ఆప్షన్స్ ఎఫ్ఎండో క్లోజింగ్ కి ముందు బాగా యాక్టివ్గా ఉంటాయి, తర్వాత మనం అనుకున్నట్టుగా అయితే మంచి ప్రాఫిట్స్ కూడా వస్తాయి. బట్ ఇప్పుడు లాస్ట్ ఒక 2 మంత్స్ ట్రెండ్ కానీ గమనిస్తే ఆప్షన్స్ చాలా ప్రీమియమ్స్ హెవీ ప్రీమియమ్స్ అనేది ఆప్షన్స్ ఉంది కాబట్టి మనం అనుకున్న టయానికి అది ఒక స్టాక్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ ఎక్కువగా పడ్డము పెరగడము జరిగితే అప్పుడు ఆప్షన్స్ లో గెయిన్స్ అనేది వస్తాయి. కాబట్టి ప్రస్తుతం అట్లా లేదు, అంటే బాగా ఒక 5-6% పైన పడితేనే మనకి ఆ స్టాక్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ ఆప్షన్స్ లో మనం క్యాష్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రీమియమ్స్ ఉన్నాయి కాబట్టి దానికన్నా సెల్లింగ్ లేకపోతే బయ్యింగ్ వెళ్ళమని చెప్తాను. బయ్యింగ్ వెళ్ళాలి అనుకుంటే ఈ రోజు రేపటికి మాత్రము, ఈ రోజు డాక్టర్ రెడ్డిస్ నిన్న వీక్ గా ఉంది, ఈ రోజు కూడా చాలా వీక్ అయింది. ఒక టైంలో అయితే లో నుంచి మంచి రికవరీ చూసాము కాబట్టి రెడ్డి ల్యాబ్స్ ని ఇక్కడ నుంచి అంటే 2464 దగ్గర ప్రస్తుతం ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతుంది. 2520 ఆ లెవెల్ టార్గెట్ గా పెట్టుకుని ఫ్యూచర్స్ లో అటెంప్ట్ చేయొచ్చు. తర్వాత ఇంకోటి సెల్లింగ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఫ్యూచర్స్ లోనే ఐబీ రియల్ ఎస్టేట్ అండి, ఇది లాస్ట్ ఒక ఫ్యూ డేస్ గా మనం చూస్తున్నాం అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్, అంటే 630 లెవెల్స్ నుంచి ఒక రోజు 10% నేను 2% ప్లస్ ఇప్పుడు కూడా ఒక 1.5% దాకా ఉంది. 750 ఆ లెవెల్ బాగా రెసిస్టెన్స్ ఉంది బట్ టెక్నికల్ గా 750 కింద మనకి ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇది దీన్ని సెల్ చేయమంటాను. క్లోజర్ గా 755-760 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే రేపటికి ఈ రోజు అంటే ఎస్టీబీటీ కింద సెల్ టుడే బై టుమారో కింద ఐబీ రియల్ ఎస్టేట్ ని సెల్ చేయమంటాను. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నేను అనుకోవడము బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు వచ్చిన అప్ ట్రెండ్ అనేది రేపు ఆగొచ్చు, దీన్ని కూడా సెల్లింగ్ కి వెళ్ళవచ్చు అండి. 25,240-250 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని దీంట్లో కూడా ఒక 200 పాయింట్స్ డిప్ కోసం వెళ్ళొచ్చు. బట్ ఈ రోజు వచ్చిన ర్యాలీ అనేది రేపు మళ్ళీ వీక్ అవడానికి అవకాశం ఉంటుంది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలు కాబట్టి ర్యాలీస్ ను ఉపయోగించి సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాం. నిన్న క్వైట్ కాంట్రాస్ట్ ట్రెండ్ కనిపించింది ఇవాళ నిన్నటికి వాటికి పోలిస్తే. నిన్నంతా భారీగా లాభాల్లో మార్నింగ్ ఉంటే తర్వాత వీక్నెస్, ఇవాళ మార్నింగ్ లాభాల్లో ఉన్నాయి, మధ్యాహ్నం కల్లా లాభాలు కరిగిపోయి నష్టాలకి మార్కెట్స్ జారుకోవడం అనేది. సో ఎక్స్పైరీ ముందు ఇలాంటి వాలటాలిటీ ట్రేడ్స్ మనం సాధారణమే. కొంతమంది కాలర్స్ ఉన్నారు, గుంటూరు నుంచి ఫస్ట్ కాలర్ వెంకటేశ్వరరావు. హలో సార్. హలో అండి, వెంకటేశ్వర గారు. శేషు గారితో మాట్లాడాలండి. హలో, శేషు గారితో మాట్లాడాలండి. ఓకే, సీసీఎల్ 260 12 తీసుకుందాం. రవి గోపాల్ అడుగుతున్నారు, హెచ్యుఎల్ 880 లో అండ్ పిడిలైట్ 700 లో హోల్డ్ చేస్తున్నారట, హోల్డ్ ఆర్ సెల్? హెచ్యుఎల్ 880, పిడిలైట్ అట్ 700. మీరు తీసుకున్న రెండు స్టాక్స్ కూడా బెస్ట్ స్టాక్స్ అండి ఆయా సెక్టర్స్ లో. సో నా ఉద్దేశంలో హెచ్యుఎల్ 800 లో కొన్నా అంటున్నారు. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రాబబ్లీ మళ్ళా ఎంత లో రివిజిట్ చేస్తుంది, దట్స్ మోర్ ఇంపార్టెంట్. సో ఆల్రెడీ స్టాక్ 800 నుంచి 1570 దాకా పడుతుంది చూసాం, అంటే టాప్ నుంచి 300 దాకా పడుతుంది చూసాం. సో ఎప్పుడు కూడా ఎంత మంచి స్టాక్ కొన్నా కూడా మనం ప్రాఫిట్ టేకింగ్ అనేది రెగ్యులర్ గా చేస్తూ ఉండాలండి. సో 800 మీరు కొన్నాక ఆల్మోస్ట్ డబల్ అయింది కాబట్టి నా సజెషన్ ఏంటంటే 50% ప్రాఫిట్ మీరు దీనిలో తీసుకోవచ్చు. అండ్ మేబీ ఈ స్టాకే ఒకవేళ మొన్నటి స్వింగ్ లో ఆర్ 4 మంత్స్ లో ఏదైతే ఉందో 1440 వస్తే కనుక మీరు మళ్ళా ఈ స్టాక్ ని రీబై చేసుకోవచ్చు. అండ్ పిడిలైట్ విషయానికి వస్తే కనుక ఆల్మోస్ట్ ఇది వొలటాలిటీ ఉందండి ఈ స్టాక్, కొంచెం లాస్ట్ 4-5 మంత్స్ లో ఒక సపోర్ట్ పాయింట్ కూడా బ్రీచ్ అవటం చేసాం. సో 918 అనేది ఒక కీ సపోర్ట్ ఇది.
నిన్నటి లో చూస్తే కనుక ఆల్మోస్ట్ 895 అరౌండ్ వచ్చింది ఆ స్టాక్. సో ప్రాబ్లీ స్టాక్ లో కొంచెం పుల్ బ్యాక్ వచ్చి 1025 ఆ లెవెల్ కి వస్తే కనుక దీనిలో కూడా అట్లీస్ట్ 50% ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోండి. బట్ 3 ఇయర్ వ్యూ ఉండి మీరు కిందకు వచ్చినా కూడా పర్వాలేదు అనుకుంటే కనుక రెండు కూడా మంచి స్టాక్స్ లోనే మీరు ఉన్నారు. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు కళ్యాణ్ జ్యువెలర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరో కాలర్ ఉన్నారు, రాము. హలో చెప్పండి రాము. హలో, స్వింగ్ లో చూస్తే కనుక అరౌండ్ 225 దాకా రావటం చేసాం. కరెంట్లీ అరౌండ్ 240 ఉంది. సో డెఫినెట్లీ మీకు 2 ఇయర్ వ్యూ ఉంటే కనుక 220 ఆ రేంజ్ వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. కొద్దిగా లో లిక్విడ్ ఉన్న స్టాక్ ఇది. సో ఎక్కువ క్వాంటిటీ తీసుకోకుండా ఐ థింక్ కొద్దిగా తక్కువ క్వాంటిటీ స్టాక్ మీరు కొనుక్కొని హోల్డ్ చేస్తే ఐ థింక్ యూ కెన్ మేక్ సమ్ గుడ్ మనీ. హైదరాబాద్ నుంచి సుమన్ మరొక కాల్. హలో, అలాగే సుమన్. డీలిస్ట్ అయినా ఆసిఫ్ బాసిన్ పని లేదేమో కానీ, బట్ మీరు చాలా హెవీ క్వాంటిటీ అయితే తీసుకున్నారు ఆ ప్రైస్. ఈ స్టేజ్ లో ఇంకా ఆలోచించాల్సింది ఏం లేదండి, బికాస్ ఓన్లీ ఇక్కడ నుంచి మీకు పోయిందంటే 2 రూపీస్. సో మీరు 20,000 ఎప్పుడైతే 9 రూపీస్ లో కొన్నారో 1,80,000 మొత్తం అమౌంట్ రిజిస్ట్ చేసినట్టు. సో మీరు ఎప్పుడు ఆలోచించాల్సింది అంటే కనుక 9 రూపీస్ లో కొన్నాక బిలో 5 వచ్చినప్పుడు మీరు ఆలోచించాల్సి ఉంది. ఇప్పుడు ఆలోచించి దేర్ ఇస్ నో యూజ్ నా ఉద్దేశంలో. ఎందుకంటే వర్స్ట్ కేసు మీకు పోయేది ఇక్కడ నుంచి ఇంకా 2 రూపీస్ ఏదైతే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉందో. సో నా ఉద్దేశంలో దీని గురించి ఎక్కువ ఆలోచించకుండా యూ కెన్ డూ యువర్ అదర్ థింగ్స్. ఇన్ కేస్ మీ లక్ బాగుంటే కనుక ఐ థింక్ ఇట్ కెన్ కమ్ అప్ టు 4-4.5 రూపీస్. దీని 4.5 రూపీస్ అనేది 200-day మూవింగ్ యావరేజ్. అక్కడికి వస్తే కనుక ఎగ్జిట్ అవ్వమని నా అడ్వైస్. తెనాలి నుంచి చెన్నయ్య మరొక కాలర్. హలో, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్, డిమార్ట్ 1530 రూపాయలు తీసుకున్నా సార్. ఓకే, అది యావరేజ్ చేసుకోమంటారా? ఓకే, డిమార్ట్ ఇది కూడా పీక్ ప్రైస్ నుంచి బాగా ఆల్మోస్ట్ 30% దాకా పడ్డం చూస్తున్నాం. మేబీ కొంతమంది 1100 బిలోకి ఆ రోజు 1000 రూపీస్ లెవెల్ కూడా రావచ్చు అని చెప్పి ఆశాభావంతో ఉన్నారు, బట్ వచ్చే అవకాశం ఉందా లేకుంటే ఈ ప్రైస్ లో యావరేజ్ చేసుకోవచ్చా? ఇదైతే ఇప్పుడు ఇన్ని రోజులు మనం చూసామండి చాలా స్ట్రాంగ్ ఉంది. అయితే లాస్ట్ ఒక 2 మంత్స్ గా దీంట్లో కూడా ఒక వీక్నెస్ అనేది ఆ ప్రైస్ పరంగా కరెక్షన్ అనేది చూస్తున్నాము. ఇది కొన్ని రోజులు కొనసాగవచ్చండి, ఎందుకంటే అటు కంపెనీ పరంగా బిజినెస్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంది, ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఉంది. అయితే ఎక్స్పెన్సివ్ స్టాక్ అని లిస్టింగ్ ఎక్స్పెన్సివ్ తర్వాత అక్కడి నుంచి పెరిగింది కూడా. ఎక్స్పెన్సివ్ అంటే మనం కొనాల్సిన రేట్ కన్నా ఎక్కువ ఉందన్నమాట, కాబట్టి ఆ రేట్ అడ్జస్ట్ అవుతుందండి ఈ కరెక్షన్ లో. అయినప్పుడు మీరు తీసుకోండి, డెఫినెట్ గా మీరు ఉన్న పొజిషన్ యావరేజ్ అట్లా హోల్డ్ చేయండి, ఇంకా కూడా కొనుక్కోవచ్చు. నేను అనుకోవడం 1000 బిలో కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడే ఇమీడియట్ గా రేపేలుండో అని కాదు, ఒక నెక్స్ట్ 5-6 మంత్స్ లో 1000 బిలో వస్తే మళ్ళీ మీరు యావరేజ్ కూడా చేసుకోండి. లాంగ్ టర్మ్ కి అయితే అట్లీస్ట్ ఒక 2-3 ఇయర్స్ కోసం అయితే ఈ స్టాక్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఫస్ట్ టైం మార్జిన్స్ తగ్గే కంపెనీకి ఎంతకాలం ఆల్మోస్ట్ 9-9.5% మార్జిన్స్ హోల్డ్ చేస్తున్న ఆపరేటింగ్ మార్జిన్స్ ఫస్ట్ టైం 8% దిగి రావడం వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈ స్టాక్ పడడానికి. మల్లికార్జున మెయిల్ చేశారు, ఇండియా సిమెంట్స్ 118 లో తీసుకున్నారట, ఈ డబ్బులు ఇంకా యావరేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, చేసుకోవచ్చు ఇండియా సిమెంట్స్ అట్ 118. ఇండియా సిమెంట్ మల్టీ ఇయర్ లోస్ బ్రీచ్ అవడం చూస్తున్నాం అండి. ఎప్పుడైతే ఇది 104 బ్రీచ్ అయిందో దట్ 2016 డిసెంబర్ లో, అది అంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ లో రావడం చూసాం. సో ఇలాంటి లోస్ బ్రీచ్ అయినప్పుడు ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో నా ఉద్దేశంలో 65 ఈజ్ ఎ గుడ్ ఐడియా ఈ స్టాక్ కి. 2016 ఫిబ్రవరి స్లో అనమాట 65. మేబీ 65 వస్తే కనుక మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవచ్చు. బట్ ఇది కొద్దిగా స్పెక్యులేటివ్ స్టాక్ అండి, సో పేషెన్స్ బాగా టెస్ట్ చేస్తుంది ఈ స్టాక్ మనని. అండ్ ప్రాబ్లీ 65 అరౌండ్ మీకు 2 ఇయర్ వ్యూ ఉంటే సెకండ్ ప్రైస్ పాయింట్ తీసుకోమని చెప్తాను. మాధవ్ మెయిల్ చేస్తారు, ఐసీఐసీ బ్యాంక్ 324 లో ఇంట్రాడే లో సెల్ చేశారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్, ఐసీఐసీ బ్యాంక్ ఇంట్రాడే సెల్ అట్ 324. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి, ఎందుకంటే ఓవరాల్ ట్రెండ్ అయితే మార్కెట్ ట్రెండ్ అయితే వీక్ గానే ఉంది. బట్ ఐసీఐసీ బ్యాంక్ రిజల్ట్ బేస్ ఉంటుందండి, దానికి మూవ్స్ ఉంటాయి, రిజల్ట్ ఉంది కాబట్టి. బట్ ఇప్పుడు డేస్ లోస్ దగ్గర ప్రస్తుతానికి ఉంది,
మీరు ఇంట్రాడే అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే మీరు తక్కువ తక్కువ ప్రాఫిట్స్ కి ఎగ్జిట్ కావడం అనేది ఫస్ట్ సక్సెస్, అంటే సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అంతా కూడా తక్కువ ప్రాఫిట్స్ ఎగ్జిట్ అవుతుంటారండి. అట్ ద సేమ్ టైం ఇటువంటి సిచ్యువేషన్ అంటే రిజల్ట్ ఉన్న సిచ్యువేషన్ లో ఏంటంటే మనకి ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ప్రస్తుతానికి అయితే మీ రేట్ దగ్గర ఉంది, మీరు హోల్డ్ చేయండి. 326 పైన స్టాప్ లాస్ పెట్టుకోండి. 322 ఆర్ 320 లెవెల్ కట్ అయితే మరింత వీక్ కావచ్చు. ఒకవేళ ఆ లెవెల్ కట్ కాకపోతే నిన్న కూడా చూసాము ఒకసారి లోకి వచ్చి చాలా ఫాస్ట్ గా రికవర్ అయింది, అక్కడ క్లోజ్ చేసామని చెప్తాను. గోదావరి కన్నడ నుంచి రాజేంద్ర మరొకాలం అడగండి. రాజేంద్ర సార్, మహేంద్రా లైఫ్ లో యాక్సిస్ బ్యాంక్ గురించి చెప్పారా సార్? తీసుకోవాలనుకుంటున్నాను. ఎట్లుంటుంది? ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు ఒకవేళ తీసుకుంటే సార్? అది అంటే యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు తక్కువలో ఉంది కదా, తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. యాక్సిస్ బ్యాంక్ అండ్ మహేంద్రా లైఫ్ స్పేసెస్ డెఫినెట్లీ యూ కెన్ అటెంప్ట్ అండి. మహీంద్రా లైఫ్ చూస్తే కనుక 668 నుంచి ఆల్మోస్ట్ 400 రూపీస్ దాకా పడుతుంది చూసాం. సో ఈ స్టాక్ ది ఐ థింక్ మార్చ్ లో ఇస్ అరౌండ్ 398, సో ఆల్మోస్ట్ అక్కడికే రావటం చూసాం మనం లాస్ట్ 4-5 డేస్ లో. సో దీనిలో 2-3 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకోవాలండి, బట్ అట్లీస్ట్ మీకు 2-year వ్యూ ఉండాలి. సో నా ఉద్దేశంలో 420 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో బిట్వీన్ 400 and 350 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తాను. ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్, చార్ట్స్ పరంగా కూడా చాలా బాగుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే పర్ డే 1.5 lakh, యావరేజ్ 1 lakh ట్రేడ్స్ కన్నా ఎక్కువ అవ్వదు. 1 day 20,000 అండ్ 1 day 10,000 ఉన్నప్పటికీ ఐ థింక్ వాల్యూమ్స్ ఎక్కువ ఉండవు కాబట్టి కొంచెం క్వాంటిటీ తీసుకోండి. అండ్ యాక్సిస్ బ్యాంక్ ఇట్స్ ఎ ట్రేడబుల్ స్టాక్ అండి ఈ స్టేజ్ లో. సో 2-3 ప్రైస్ పాయింట్స్ లో ఈ స్టాక్ కూడా అక్యుమిలేట్ చేసుకోవచ్చు. అండ్ స్టాక్ కూడా మనం చూస్తే కనుక 670 నుంచి ఆల్మోస్ట్ 560 దాకా 100 రూపీస్ కరెక్ట్ అవడం చేసాం. 503 నుంచి 496 మధ్యలో మంచి డిమాండ్ జోన్ లో ఉంటుంది స్టాక్. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 563 నుంచి 500 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని యాక్సిస్ బ్యాంక్ కూడా అక్యుమిలేట్ చేసుకోవచ్చు. సో బజాజ్ ఆటో రిజల్ట్స్ వచ్చింది, మార్జిన్స్ పరంగా క్షీణత కనిపిస్తుంది మనకి రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే నెట్ ప్రాఫిట్స్ లో కూడా మనకి అనుకున్న దానికంటే స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ రావడంతో ప్రాఫిట్స్ లో ఉన్న బజాజ్ ఆటో కాస్త ఆల్మోస్ట్ 2.5% డౌన్ తో ట్రేడ్ అవుతుంది 2530 లెవెల్స్ దగ్గర. అండ్ కిషోర్ మెయిల్ చేస్తున్నారు, హిందాల్కోను ఈ ప్రైస్ లో ఇప్పుడు సెల్ చేస్తే ఆపర్చునిటీ ఏమైనా ఉందా హిందాల్కో సెల్ కి? హిందాల్కో ఎస్టీబీటీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అండి, మీరు సెల్లింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. మనం ఒకటి ఫస్ట్ బేర్ మార్కెట్ లో ఉన్నాం, తర్వాత ఒక రోజు ఒక స్టాక్ పెరిగినా కూడా మళ్ళీ పక్క రోజు ఇమీడియట్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ రోజు 3% పెరిగి టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉంది అనుకోవచ్చు, బట్ మళ్ళీ పక్క రోజుకి వీక్ అయిపోతుంది. కాబట్టి మీరు రిస్క్ తీసుకుంటే 228.50 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని సెల్ చేయండి. రేపు పొద్దున మళ్ళీ రేపు కొంచెం వీక్ గా ఉంటే క్లోజ్ చేసుకోమని చెప్తాను. ఇది ఈ సిరీస్ వరకు మాత్రమే అండి. హైదరాబాద్ నుంచి మహేష్ మరొకాలు. హలో, అడగండి మహేష్. ఎల్ఎన్డీ ఫైనాన్స్, పవర్ ఫైనాన్స్ అండ్ ఓఎస్ పేపర్ 1 year వరకు ప్రెసెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా? ఎల్ఎన్డీ ఫైనాన్స్, పిఎఫ్సి, PFC should avoid అండి. ఐ థింక్ పబ్లిక్ సెక్టర్ స్పేస్ మొత్తం ఇట్స్ గోయింగ్ ఇన్ టు డోల్డ్రమ్. సో నా ఉద్దేశంలో ఆ స్టాక్ ని అవాయిడ్ చేయమని చెప్తాను. బట్ 1 year వ్యూ ఉంది కాబట్టి యూ షుడ్ ట్రేడ్ విత్ స్టాప్ లాస్ అండి నా ఉద్దేశంలో. ఎందుకంటే ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ దీని హై అరౌండ్ 230 నుంచి 124 దాకా పడుతుంది చూసాం. అండ్ దీనికి 104 దగ్గర ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది స్టాక్ కి. సో నా ఉద్దేశంలో మీరు కొద్దిగా డీప్ సర్చ్ అప్పుడు 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి బిట్వీన్ 124 and 104. బట్ అలానే 1 year వ్యూ అంటున్నారు కాబట్టి 94 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా మీరు పెట్టుకోవాలి. అండ్ 200 డే మూవింగ్ యావరేజ్ ఇస్ 158. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమ్ ఒకవేళ 158-160 వస్తే కనుక నా ఉద్దేశంలో యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. అదేవిధంగా ఓరియంట్ పేపర్ కూడా మనం చూస్తే కనుక 24 నుంచి ఆల్మోస్ట్ 50-52 దాకా విత్ ఇన్ 3 months ఏ పెరిగింది. సో పేపర్ ఇండస్ట్రీ స్టాక్స్ అన్ని కూడా అదే మూవ్ రావటం చేసాం, లాస్ట్ 3 months లో డబుల్ అయింది. సో కరెంట్లీ 43 ఉంది. సో దీనికి డిమాండ్ జోన్ అనేది 35-38 మధ్యలో ఉంటుంది. మేబీ ఒక 10% కరెక్షన్ లో ఓరియంట్ పేపర్ కూడా మీరు కొనొచ్చు 1 year వ్యూ కి. బట్ స్ట్రిక్ట్లీ 28 కింద స్టాప్ పెట్టుకోవాలి. అదేవిధంగా 65 ఒకవేళ వచ్చింది బిఫోర్ 1 year అంటే కనుక మీరు ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోవాలి. నాగబాబు మెయిల్ చేస్తారు, ఆర్బిఎల్ బ్యాంక్ 490, హెచ్డిఎఫ్సి లైఫ్ 452 లో తీసుకున్నారట, లాంగ్ టర్మ్ గురించి హోల్డ్ చేద్దామని, హోల్డ్ చేసుకోవచ్చా? ఆర్బిఎల్ బ్యాంక్ బిలో 500 వచ్చేసింది 460 లెవెల్స్ కి, ఏదైనా ఇంకా బెటర్ ఆపర్చునిటీ మరొకసారి బయింగ్ చేసింది? ఇప్పుడే వద్దని చెప్తానండి, కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక లెవెల్లో ఉండి ఒక లెవెల్ హోల్డ్ చేస్తున్న స్టాక్ ఒక లెవెల్ బ్రేక్ అయిందంటే 500 బిలో వచ్చిందంటే కొంచెం ఇంతకు ముందులాగా ఫాస్ట్ గా అప్ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు. సో ఫండమెంటల్ పరంగా ఓకేనండి, మీరు కొనుక్కోండి, ఇంకా కావాలంటే కొనుక్కోండి, బట్ ఇప్పుడే కాదు, కొంచెం వెయిట్ చేయండి. మీరు హెచ్డిఎఫ్ అంటే లాంగ్ టర్మ్ కి మీకు క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే లాంగ్ టర్మ్ కి అయితే హోల్డ్ చేయొచ్చు, రెండు కూడా హోల్డ్ చేయొచ్చు.
హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ అనేది చాలా స్లోగా ఉంటుందండి. ఈవెన్ డౌన్ సైడ్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు, ఇప్పుడున్న పరిస్థితిలో స్లోగానే ఉంటుంది, బట్ హోల్డ్ చేయొచ్చు రెండు కూడా. స్వర్ణలత అడుగుతున్నారు, ఎస్కార్ట్స్ 897 లో ఫెడరల్ బ్యాంక్ 82 లో బయలు చేశారట, లాంగ్ టర్మ్ గురించి ఇంకా అక్యుములేట్ చేసుకుంటా చేసుకోవచ్చా ఎస్కార్ట్స్ అండ్ ఫెడరల్ బ్యాంక్? థింక్ ఆటో స్పేస్ కొద్దిగా కేర్ఫుల్ ఉండాల్సిన టైం అండి, ఎందుకంటే ఆల్మోస్ట్ సపోర్ట్ పాయింట్స్ అన్ని బ్రీచ్ అయిపోవడం చూసాం ఎస్కార్ట్స్ లో మనం. సో 544 ఇస్ వెరీ కీ సపోర్ట్. సో ఆల్మోస్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో బ్రీచ్ అయింది ఇది. సో 800 rupees లో మీరు కొన్నారు, నా ఉద్దేశంలో 430 ఇస్ ఏ గుడ్ బై ఇందులో. సో మీకు అంత పేషెన్స్ ఉంటే కనుక యూ షుడ్ వెయిట్ టిల్ 430, లేదు అంటే కనుక 788 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది. సో నియర్ టు ఇయర్ బయింగ్ ప్రైస్ వస్తే కనుక డెఫినెట్లీ ఒకసారి ఎగ్జిట్ అనే చెప్పొచ్చు ఈ స్టాక్ లో. ఫెడరల్ ఇస్ ఎ గుడ్ ఐడియా అండి, ఓన్లీ థింగ్ ఏంటంటే షార్ప్ మూవ్మెంట్స్ ఉంటాయి ఈ స్టాక్ లో ఒక్కొక్కసారి. మేబీ మొన్నటి స్వింగ్ లో 67-70 వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు 82 లో కొన్నా అన్నారు, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇస్ 82 అక్కడే ఉంది. మేబీ 96-100 మధ్యలో నెక్స్ట్ 3-4 months లో ఎప్పుడు వచ్చినా ఒకసారి ఎగ్జిట్ అనేది నా సజెషన్. వెంకటేశ్వర్ అడుగుతున్నారు, వెంకటేశ్వర్ గౌడ్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ను ప్రస్తుతం తీసుకోవచ్చా? హౌసింగ్ ఫైనాన్షియల్ స్పేస్ టచ్ చేయాలంటే ధైర్యం సరిపోవట్లేదు. అది ఈవెన్ ఎల్ఐసి అనుకోండి, క్యాన్ఫిన్ అనుకోండి, రెప్కో, జిఏసి. సో ఎలాంటి టేక్? ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ పరంగా నేను అవాయిడ్ ఇప్పుడు కదండి, చాలా రోజుల నుంచి కూడా అవాయిడ్ చేయమని చెప్తున్నాను. ఒకటి, హౌసింగ్ ఫైనాన్స్ ఓవరాల్ గా లాంగ్ టర్మ్ బాగానే ఉంటుంది, ఇటు ఇమీడియట్ షార్ట్ టర్మ్ మాత్రం చాలా పెయిన్ ఉండే అవకాశాలు ఉన్నాయండి. ఎల్ఐసిని అయితే ఇన్వెస్ట్మెంట్ కి అయితే వద్దని చెప్తానండి. సో బుల్టన్ వైండ్ అప్ చేసే ముందు వెబినార్స్ కి సంబంధించి మరొకసారి చెప్తున్నాం. మూడో సెషన్ థర్డ్ క్లాస్ ఈ శనివారం జరగబోతోంది. ప్రతి శనివారం గత 2 వారాలుగా టెక్నికల్ అనాలిసిస్ సంబంధించిన సెషన్స్ రాజేంద్ర గారు తీసుకుంటున్నారు. ఈ వారం కూడా శనివారం ఉదయం 7:30 మన టెక్నికల్ అనాలిసిస్ సంబంధించి మూడో క్లాస్ జరగబోతుంది. సో ఇఫ్ యూఆర్ స్టిల్ ఇంట్రెస్టెడ్ పార్టిసిపేట్, మీకు నంబర్స్ పక్కన స్క్రోల్ అవుతున్నాయి, నంబర్స్ ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే సార్ ప్రాఫిట్ యువర్ ట్రేడ్ .in వెబ్సైట్ లో కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ గత 1-2 క్లాస్ సంబంధించిన మెటీరియల్ అండ్ లైవ్ క్లాస్ వీడియోస్ కూడా మీరు చూసే అవకాశం ఉంటుంది. అనంతరం బుల్టన్ ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.